తెనాలి చిన్నరావు రైల్వే స్టేషన్లో దాదాపు 200 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండానే రేపల్లె వెళ్లే రైలు వెళ్లిపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారులపై మండిపడ్డారు. చిన్నరావూరు స్టేషన్ మాస్టర్ పచ్చజెండా ఊపకుండానే రైలు వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు డౌన్ డౌన్ అంటూ ప్రయాణికులు నినాదాలు చేశారు. స్టేషన్ మాస్టర్ను చుట్టుముట్టి వాగ్వివాదానికి దిగారు. విషయానికి వస్తే తెనాలి రైల్వే స్టేషన్ నుండి రేపల్లె వెళ్లే పాసింజర్ 8 గంటలకు బయలుదేరాల్సింది. దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఓవైపు కార్తీక మాసం కావడం, మరోవైపు ఆదివారం మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు కూడా ఎక్కువగా ఉండడంతో చిన్నరావూరు రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. రేపల్లె ప్యాసింజర్ చిన్న ట్రైన్ కావడంతో తక్కువ మంది ప్రయాణికులను మాత్రమే ఎక్కించుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 8 గంటలకు రావాల్సిన రైలు 45 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. అయితే చిన్నరావూరు వచ్చేసరికి ట్రైన్ ఫుల్ అయింది. దాదాపు ట్రైన్లోకి వెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన ప్రయాణికులు ఎక్కే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు రేపల్లో ఏ రోజు కా రోజు పనుల నిమిత్తం వెళ్లేవారు సైతం ట్రైన్ ఎక్కలేకపోయారు. ఇలా దాదాపు 200 మంది ప్రయాణికులు ట్రైన్ను ఎక్కలేదు. అయితే ఈ విషయాన్ని స్టేషన్ మాస్టర్కి, మరోవైపు ట్రైన్లో ఉన్న లోకో పైలట్కి, గార్డ్కి ప్రయాణికులు విన్నవించుకుంటున్నా ఏమాత్రం పట్టనట్టు రైలును రేపల్లె వైపుకు మళ్లించారు. మరలా ట్రైన్ రావాలంటే 12:30 తర్వాతే ఉంది. దీంతో కోపానికి గురైన ప్రయాణికులు రైల్వే అధికారులపై మండిపడ్డారు. రైల్వే వారు చేసేటువంటి ఇట్లాంటి దుశ్చర్య వల్ల ఎంతో మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ టికెట్ కొనుక్కోవడానికి కూడా 30 గంటల నుంచి కూర్చొని రైలు కోసం వస్తే ఇంతమంది, ఇప్పుడు దాదాపు 200 మంది ఉన్నారు, ఎక్కించుకోవడానికి లేదు. కనీసం ఒక 5 నిమిషాలు ఆపి వీళ్ళని జాగ్రత్త సర్దుదామనుకో లేకుండా బండి వెళ్ళిపోయింది. ఇంతసేపు ఉండి మరి వీళ్ళందరూ ఏం చేయాలి? టికెట్ డబ్బులు వాపసు ఇస్తారా? రైల్వే ఎంత ప్రయాణాలు, ఎంతోమంది పనులు ఉంటాయి, ఎలా ఇబ్బంది అండి ఈ ఇబ్బందిని? స్టేషన్ మాస్టర్ పచ్చజెండా ఒప్పకుండానే ఎందుకు ట్రైన్ వెళ్ళిపోయిందని స్టేషన్ మాస్టర్పై వాగ్వివాదానికి దిగారు. చంటి పిల్లలు, వృద్ధులు ఉన్నారు, కాస్త ఆపమని వేడుకున్నా ఏమాత్రం పట్టనట్టు వెళ్ళిపోయిన రైల్వే గార్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రయాణికులు ఎక్కువగా ఉంటారని తెలిసినా ఎందుకు చిన్న ట్రైన్ వేసి ప్రయాణికులను ఇబ్బంది పెట్టారని దుయ్యబట్టారు. మరోవైపు ప్రయాణికులు చెల్లించిన టిక్కెట్కు తిరిగి డబ్బులు ఇవ్వలేమని స్టేషన్ మాస్టర్ చెప్పడంతో డౌన్ డౌన్ రైల్వే అంటూ నినాదాలు చేశారు. మరి మీరు అంటున్నారు కదా, మరి టికెట్ వేసే వాళ్ళని టికెట్లు ట్రైన్ వచ్చినప్పుడు కొట్టరు కదా, ట్రైన్ వచ్చినప్పుడు కొట్టకర్లా టికెట్లు, కొట్టకర్లా, జనం వస్తారు సార్. యాజ్ పర్ రూల్ తెలుసా మీకు? అక్కడ 5 నిమిషాల ముందు క్లోజ్ చేయాలి టికెట్లు ఇవ్వటం. ట్రైన్ ఉన్నప్పుడు కూడా టికెట్ ఇచ్చారు, 200 మందికి ఎక్స్ట్రా ఎందుకు టికెట్లు ఇచ్చారు? అప్పుడు ఇంతమంది జనం ఉన్నా, క్లౌడ్ ఉన్నా టికెట్ ఇవ్వాల్సిందే సార్. అంతమంది క్లౌడ్ ఉన్నా ఎందుకు ఇచ్చారు మీరు? అంతమంది క్రౌడ్ ఉండి ఎందుకు ఇచ్చారు మీరు? 200 మంది ఎక్కలేకపోయారు, కారణం ఏంటి? వీళ్ళంతా ముందు తీసుకున్నారు సార్. అప్పుడు బండి, ఇప్పుడు బండి ప్లాట్ఫామ్. సరే మీరు సరే, అయితే ఎర్ర జెండా ఊపినా కానీ వెళ్ళిపోయారా? ప్రశ్నించకూడదు. ఎర్ర జెండా ఉన్నా కానీ వెళ్ళిపోయారా వాళ్ళు? ఎర్ర జెండా ఉంటే వెళ్ళరు, ఎర్ర జెండా ఉంటే ఆపుతారు. మీరు స్టేషన్ మాస్టర్ గా ఎందుకు మీరు అది వెళ్ళిపోనిచ్చారు అది స్టేషన్ ట్రైన్ ని? మీరు స్టేషన్ మాస్టర్ కదా, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతారు. అది నేను ఆఫ్ చేయటం ఆగరు, నేను ఆపమంటే ఆపరు, మామూలుగా వెళ్ళిపోతారు వాళ్ళు. మీరు ఆగమన్నా ఆగరు ఇక్కడ, క్రౌడ్ ఉన్నారని ఆఫ్ చేసి ఆఫ్ చేయించా కదా. ఎంత ఆగిచ్చారు? 200 మంది ఎందుకు ఎక్కలేదు? వాళ్ళ టైమింగ్ సార్, నాకు తెలియదు కదా అది. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక పేద, బడుగు, బలహీన వర్గాలేనని, వారిని ఆదుకునే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు. అయితానగర్లో తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
వైద్యులు డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ సిహెచ్ వినేలలు ప్రజలకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తిని సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరూ మరలా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు ఇక్కడ గెలిచినా ప్రయోజనం లేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాష్ట్రాన్ని ఆదుకోగలదన్నారు. మీకు అందరికీ తెలుసు, వెనకటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారి కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకే పేద బడుగు దళిత వర్గాలు. కాంగ్రెస్ పార్టీ కూడా దళిత వర్గాలకి ఎనలేని సేవ చేసింది. దళిత వర్గాలకి వెనకటి రోజుల్లో అండరాంతరం తీసిపారేశారు, సమాన హక్కులు కల్పించారు. సమాన హక్కులతో పాటు వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలు పెట్టి, రుణాలు, గరీబీ హఠావ్ ఏంటి, పశువుల రుణాలేంటి, ఇందిరమ్మ ఇల్లేంటి, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 పెట్టి అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇందులు లేని వాళ్ళకి స్థలం ఉండాలి అందరికి. ఈ సందర్భంగా ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమాన్ని వైద్య శిబిరం అనంతరం నిర్వహించారు. ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించుకోవాలో ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేశారు కాంగ్రెస్ నాయకుడు. త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహిస్తామని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రెహమాన్, నల్లగొల్ల నాగేశ్వరరావు, హరిదాస్ గౌరీశంకర్, పిల్లి సుధాకర్, మామిడిపత్ర సుబ్రహ్మణ్యం, దశరథ రామిరెడ్డి, దారా రామకృష్ణ, మైలా రాము, కాళిదాస్ వెంకటేశ్వరరావు, మేకల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 21, 22, 23, 24 వార్డులు, ఈ 4 వార్డుల కింద కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే ఒక మెగా మెడికల్ క్యాంపు పెట్టాలని డాక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. అది త్వరలోనే డేటు నిర్ణయించి మీ అందరికీ తెలియజేస్తాము. కావున ప్రజలందరూ కూడా ఆ రోజున హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెనాలి రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన, మహాశ్వాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుహాసనులతో పెద్ద ఎత్తున లక్ష కుంకుమార్చనలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం దేశం సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సస్యశ్యామలంగా ఉండాలన్న ఉద్దేశంతో తాము ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు దేవస్థాన సిబ్బంది. ఈ కార్యక్రమానికి దాతలుగా హైదరాబాద్కు చెందిన మల్లెల ఋషేంద్రకుమార్, శైలజులు వ్యవహరించారు. ప్రధాన అర్చకులు రాఘవేంద్ర, సామవేదం సత్యనారాయణ మూర్తులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దుర్గాపార్వతి అమ్మవారికి భక్తురాండ్రందరి చేత కూడా, సుభాషణుల చేత లక్ష కుంకుమార్చన కార్యక్రమం చాలా అమోఘంగా, దివ్యంగా జరిగింది. అంతేకాకుండా ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టమైనటువంటిది. అభిషేక ప్రియ సూర్య శివ అని చెప్పని అంటారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. దుర్గాభారతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు పౌర్ణమి తర్వాత విదియ ఆదివారం ఈ శుభ నక్షత్రాన్ని శుభదినాన శ్రీ దుర్గాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వార్లకి ఏకాదశి రుద్రాభిషేకం, మహాన్యాస నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము మరియు లక్ష బిల్వార్చన. దీనికి ప్రధానంగా మల్లెల పూర్ణచంద్రరావు గిరిజ గారి దంపతులు, వారి పుత్రుడు ఋషేంద్ర కుమార్ శైలజ, వారిద్దరూ కూడా, వారందరూ, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.